రానా ఆరోగ్యంపై వచ్చినని వార్తలు రూమర్లు మరే ఇతర హీరో పైన కూడా వచ్చిండో. రానా బక్కగా అయినా లావుగా అయినా కాస్త తేడాగా కనిపించినా సరే వార్తలు వైరల్ అయ్యేవి. వింత వ్యాధితో బాధపడుతున్నాడని చెప్తూ కథనాలు వడ్డించేవారు. రానాకు కిడ్నీ సమస్య వచ్చిందని, వైద్యం నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారని రాశారు. రానా తల్లి లక్ష్మి ఆయనకు ఒక కిడ్నీ దానం చేశారని కూడా రాసేశారు. అయితే ఇలాంటి రూమర్లపై రానా ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ మొదటిసారిగా రానా వాటన్నింటిపైన స్పందించాడు. రానాకి నిజంగానే కిడ్నీ సమస్య వచ్చిందట. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. సమంత సామ్ జామ్ టాక్ షోలో పాల్గొన్న రానా దగ్గుబాటి తన ఆరోగ్య సమస్యలపై స్పందించాడు. అందులో రానా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలపై స్పందిస్తూ, జీవితం వేగంగా ముందుకెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వస్తుంది, పుట్టినప్పటి నుంచే బీపీ ఉంది, దీనివల్ల గుండెకు సమస్య తలెత్తుతుంది, కిడ్నీలు కూడా పాడవుతాయని వైద్యులు చెప్పేశారట. బీపీ వల్ల మెదడులో నరాలు చిట్లే ఛాన్స్ 70%, చనిపోయే ఛాన్స్ 30% ఉందని కూడా వైద్యులు అన్నారట. ఇది విని ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. రానాని దగ్గర నుంచి చూశాను, ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని వార్తలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి ఉన్నారు, అందుకు అతను నా సూపర్ హీరో అంటూ సామ్ స్పందించింది. సామ్ జామ్ ప్రోమో ద్వారా ఈ విషయాలు బయటకు రాగా, నవంబర్ 27 ప్రసారం కానున్న ఈ షోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు రానా చెప్పనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.